శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సవితమ్మ మాట్లాడుతూ వైసీపీ పాలన జగన్ కుట్రపూరిత రాజకీయాలపై ఫైర్ అయ్యారు. జగన్ ఓ నియంత అని తన సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత సొంత అమ్మ చెల్లినే బయటకు నూకేశారని ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తాడన్నారు. సీఎం తన సొంత ఇంటి సమీపంలోనే మహిళలపై దాడులు జరిగినా మానభంగాలు జరిగినా అవేమీ కనబడలేదని అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా మద్యపాన నిషేధం చేసి మహిళలకు అండగా ఉంటామని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ద్రోహం చేశాడని అన్నారు. ఇబ్బందులేంటి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారో మన అందరికీ తెలుసు. ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చిన రోజు నుంచి ప్రజావేదిక కూల్చ వేదికతో మొదలై ఈ రోజు అన్ని సెక్టార్స్ ని భూస్థాపితం చేసిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్ పార్టీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బడుగు బడిహీన వర్గాలని అన్ని రంగాల్ని భూస్థాపితం చేశాడన్న విషయం మన అందరికీ తెలుసు. 2024 ఎన్నికలు రాబోతున్నాయి. ఆ అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా పెనుగొండ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. మేము కూడా ఎన్నికల సిద్ధమయ్యాం, ప్రచారానికి కూడా సిద్ధమయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్ద పీడలు నా మహిళలకు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, మహిళలకు ఏదైనా సమస్య వస్తే కందకన్నా ముందు జగన్ వస్తానన్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరిగిన అరాచకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. అరాచకాలు జరుగుతున్నాయి కానీ మహిళల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రక్షణ కలిగలేదు. ఆయన తాడేపల్లి ఆయన ఆఫీస్ పక్కన మానభంగాలు జరిగిన మహిళలపై అక్రమ అన్యాయన హత్యలు జరిగిన జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదు. ఎందుకు కనిపిస్తే కన్న తల్లే కనిపించలేదు, చెల్లి కనిపించలేదు. బాబాయిని చంపిన వ్యక్తిని దగ్గర పెట్టుకొని ఆ ఎలక్షన్లు నడుపుకుంటున్న రాజకీయం చేస్తున్నాడే తప్ప మహిళల్ని గౌరవించే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మహిళల పసుపు కుప్పాలతో ఆడుకొని వాళ్ళని ఏ విధంగా అయితే నిజంగా మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మద్యం ఏరులై పారుతా ఉంది గ్రామాల్లో, గ్రామాల్లోనూ అది కూడా వ్యాపారంగా చూసుకుంటున్నాడు. ఆయనకు సంబంధించిన వ్యక్తులతో ఆయనకు సంబంధించిన మందు బ్రాండ్లు తయారు చేపించి దాని మీద కూడా ప్రజల ప్రాణాలపై ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నేను ఎలాంటి నిత్యావసర సరుకులు పెంచను, కరెంటు బిల్లు పెంచను, బస్ ఛార్జీలు పెంచను, డీజిల్ రేట్లు పెంచను, ప్రజలకు అన్ని అందుబాటులో ఉండేలా చేస్తానన్నాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కరెంటు బిల్లు పెంచారు, ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ఒక